ఈరోజు చాలా స్పెషల్ గెస్ట్. చెప్పాలంటే నాకు ఒక రకమైన గురువు, నా పెద్ద స్నేహితుడు. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా బుద్ధ పౌర్ణమి, ధ్యానమా చక్రాలు, పత్రి గారిని కలిసిన తర్వాత ఎక్కువ టైం స్పెండ్ చేసే వ్యక్తి ఈయన. ఒకరోజు, రెండు రోజులు, రెండేళ్ళు కాదు, 23 ఏళ్ళగా పత్రి గారితో ఈయన ప్రయాణం చేస్తూ వస్తున్నారు. ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ సాయి కుమార్ రెడ్డి గారు ఆయన ఈరోజు ఆయన అనుభవాల్ని మనకు పంచుకోవడానికి వచ్చినారు. నమస్తే సాయి కుమార్ సార్. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యప్ప ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ అండ్ ఆల్ ద వ్యూవర్స్. నమస్కారాలు అందరికీ అండ్ థ్యాంక్స్ టు అయ్యప్ప వన్స్ మోర్ ఫర్ కండక్టింగ్ దిస్ వండర్ఫుల్ మెడిటేషన్ సెషన్స్ ఎవ్రీడే. మంచి ఫీడ్బ్యాక్, ఎన్నో దేశాల నుంచి అద్భుతమైన అప్రిషియేషన్స్ వస్తున్నాయి. కీప్ గోయింగ్ అయ్యప్ప, వీఆర్ ఆల్ విత్ యూ ఇన్ దిస్ వండర్ఫుల్ మిషన్. ప్రతి ఒక్కరూ వారి వారి స్థితుల్లో అద్భుతంగా ఈ ధ్యానాన్ని ప్రపంచానికి అందజేస్తున్నారు అండ్ ఎవ్రీబడి ఈస్ టేకన్ దర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ అండ్ థ్యాంక్స్ టు పత్రి సార్ ఫర్ బీయింగ్ ద లీడర్ ఆఫ్ ఆల్ దిస్ లైట్ వర్కర్స్ హు ఆర్ వర్కింగ్. బిఫోర్ వీ కమ్ హియర్, తెలియని విషయం ఏంటంటే మనం అందరం కలిసే వచ్చాం, ఇది కొత్తగా రాలేదు. దిస్ ఈస్ వెల్ ప్లాన్డ్ అండ్ వెల్ ఎగ్జిక్యూటెడ్. సో ద ప్లేస్మెంట్ వాజ్ వెల్ ప్లేస్డ్ బిఫోర్ కమింగ్. మనం రోజు మాట్లాడుకుంటుంటాం. సో అట్లాగే పైనుంచి వచ్చేటప్పుడు అయ్యప్ప ఇక్కడ ఉండాలి, సాయి కుమార్ రెడ్డి ఇక్కడ ఉండాలి, అయ్యప్ప ఈ జాబ్ తీసుకోవాలి, సాయి కుమార్ రెడ్డి, వీ చూస్ అండ్ పత్రి సార్ యాజ్ అవర్ టీమ్ లీడర్, యాజ్ అవర్ లీడర్ హూ ఈజ్ గైడింగ్ అస్ అండ్ ఇన్స్పైరింగ్ అస్ అండ్ కీప్ అవర్ వర్క్ గోయింగ్ ఆన్. నేను పత్రి సార్ గురించి, లేకపోతే పత్రి సార్ మిషను, మనందరం ఎందుకు వచ్చాము, ఎట్లా, హౌ హీఈస్ ప్రొటెక్టింగ్ అస్, ప్రొటెక్టింగ్ ఇన్ ద సెన్స్ ఏదో మనకి ఇచ్చి ప్రొటెక్ట్ చేయడం కాదు, ఆర్థికంగా కాదు నేను మాట్లాడేది, మన ఎన్నుకున్న పర్పస్ను ఎంత అద్భుతంగా పండించడానికి, ఆ ఎన్నుకున్న పర్పస్ నుంచి మనం పక్కకు డీవియేట్ కాకుండా పోకుండా పత్రి సార్ ప్రతిరోజు మనం కంటికి రెప్పలాగా చూసుకుంటూ మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. దిస్ ఈస్ వన్ వర్డ్ ఆఫ్ అబౌట్ పత్రి సార్ అండ్ పిఎస్ఎస్ఎం మూమెంట్. థ్యాంక్ యూ అయ్యప్ప. ఎస్ సార్. సార్, 23 ఏళ్ళు అంటే చిన్న విషయం కాదు సార్. కొంతమందికి అది ఏజ్ కూడా కాదు, ఒక యంగ్ ఏజ్ అనొచ్చు. 23 ఏళ్ళు అనేది చాలా పెద్దది. ఈ 23 ఏళ్లలో డే వన్కి ఈ రోజుకి మీరు మీలో చూసిన గ్రేట్ చేంజ్ ఏంటి సార్? డే వన్, ఎస్, మనం ప్రతిసారి నేను చెప్పినప్పుడంతా ఐ స్టార్ట్ విత్ దిస్ స్టేట్మెంట్. మనం హిస్టరీ బుక్స్ చదువుకుంటాం, హిస్టరీలో బిఫోర్ క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ క్రైస్ట్ అని మనం ఎప్పుడు మాట్లాడుకుంటుంటాం. సో ఎనీథింగ్, ఒక కొలమానం తీసుకోవడానికి బిఫోర్ క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ క్రైస్ట్, దట్ ఈస్ హౌ ద హిస్టరీ ఈస్ డివైడెడ్. ప్రతి మనిషి జీవితం కూడా ఈజ్ డివైడెడ్ ఇన్ టు 2 పార్ట్స్, బిఫోర్ మెడిటేషన్ అండ్ ఆఫ్టర్ మెడిటేషన్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అఫ్ కోర్స్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ చిల్డ్రన్, ఆఫ్టర్ చిల్డ్రన్, దిస్ ఈస్ ఆల్ ద అదర్ థింగ్. బట్ ద మెయిన్ థింగ్ ఈస్ బిఫోర్ మెడిటేషన్ అండ్ ఆఫ్టర్ మెడిటేషన్. ద రిమైనింగ్ థింగ్స్ ఆర్ కామన్ థింగ్స్ విచ్ విల్ హ్యాపన్ టు ఎవ్రీ పర్సన్, బట్ దిస్ థింగ్ హ్యాపన్స్ టు ఓన్లీ ఎ ఫ్యూ పీపుల్. బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్, రెండే ఉంటాయి. ఈ రెండు నన్ను నేను చూసుకుంటే ఇన్ సైంటిఫిక్ వే సాయి కుమార్ రెడ్డి బిఫోర్ మెడిటేషన్ 90,000 ఆలోచనలు వస్తాయి యావరేజ్గా ప్రతి మనిషికి, అండ్ యావరేజ్ ఎవ్రీ డే. ఇఫ్ యూ కౌంట్ మీ, ఐ కెన్ ప్రౌడ్లీ సే ఐఎమ్ 50% డౌన్ టు దట్. నాకేం పెద్ద ఆలోచనలు రావు, మోర్ దెన్ దట్. బట్ నేను బేసిక్గా జనరల్గైజ్ చేసి చెప్తున్నాను, ఎగ్జాగరేషన్ కాదు. నేను ఎగ్జాగరేషన్ అంటే ఏదో నాకు ఇంకా ఆలోచనలే ఉండవు, 4 ఆలోచనలు అని నేను చెప్పను, కానీ బట్ కంపారిటివ్లీ అన్ని ఆలోచనలు అయితే లేవు. ఐ నో ఐఎమ్ వెరీ. నౌ ద సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద చేంజెస్ దట్ ఐ గాట్ బిఫోర్ మెడిటేషన్, వాట్ ఐఎమ్ నౌ? బిఫోర్ మెడిటేషన్ నా ఆలోచన సరళి సరిగా ఉండేది కాదు. ఎలా ఉంటుందంటే, ఆలోచన సరళి ధ్యానం చేయకముందు మనకు అనుకూలంగా వస్తే, మనకు అనుకూలంగా జరిగితే మన ఆలోచన ఎలా ఉంటుంది, బా దేవుడు నాకు అన్ని మంచి చేశాడు, చాలా
దేవుడు నా పైన కృప చూపించాడు, ఈజ్ గుడ్, ఈజ్ వెరీ గుడ్ అని మనం చాలా చాలా పొగుడుతూ ఉంటాం. మనకు అనుకూలంగా రాకపోతే దెన్ ఇమీడియట్లీ వి కర్స్ ద గాడ్, దెన్ నాకు దేవుడు అన్యాయం చేసేసాడు, నా జీవితాన్ని నాశనం చేసేసాడు, ఇట్లా మాట్లాడుకుంటాం. బ్లేమ్ గేమ్ ఉంటుంది. ఆ బ్లేమ్ గేమ్ ఎలా ఉంటుందంటే, అయ్యప్ప నాకు ఓ 10 స్పిరిచువల్ సబ్స్క్రిప్షన్స్ కట్టించాడు అనుకోండి, ఓ అయ్యప్ప ఈజ్ గ్రేట్ అంటాను. ఇప్పుడు పొగిడ అన్నాను, పొగిడ ఇన్ ద సెన్స్ హీఈస్ ఇంట్రొడ్యూస్ మీ. ఈ రకంగా ఇంకొక రకంగా మాట్లాడాలనుకోండి, అయ్యప్పను ఇంకొక విధంగా చూస్తాం అనమాట. దిస్ ద బ్లేమ్ గేమ్ ఈజ్ ఆల్వేస్ దేర్ బిఫోర్ మెడిటేషన్. ద సెకండ్ పాయింట్, బిఫోర్ మెడిటేషన్ ఎప్పుడైతే నీ ఆలోచన సరిగా లేదో, నీ చేష్టలు కూడా అట్నే ఉంటాయి. నీ చేష్టలు ఎలా ఉంటాయి, తినే తిండి సరిగా ఉండదు, మాట్లాడే తీరు సరిగా ఉండదు, నడిచే నడవడిక సరిగా ఉండదు, చూసే చూపు సరిగా ఉండదు. సరే, ఇప్పుడున్న సాయి కుమార్ రెడ్డి 23 ఏళ్లలో నా ఆలోచన సరళి మారింది. ఇఫ్ థింగ్స్ కమ్ ఇన్ మై వే ఆర్ డజంట్ ఇన్ కమ్ ఇన్ మై వే, ఇట్స్ ఓకే. వాట్ ద, నేను ఏం చేయగలను? ఐ కాంట్ డూ ఎనీథింగ్, ఓన్లీ యాక్సెప్ట్ ఇట్ అండ్ వెయిట్ ఫర్ ద రెయినీ సీజన్ టు కమ్, వెయిట్ ఫర్ ద థింగ్స్ టు కమ్. 4 గంటలు లేట్ అయింది ఫ్లైట్, 4 గంటలు బెంగళూరుకి వెళ్ళాలి, 4 గంటలు లేట్ అయింది ఫ్లైట్. ఎయిర్పోర్ట్ వచ్చి నన్ను నేను ఫ్రస్ట్రేషన్ చేసుకునేవాడిని బిఫోర్ మెడిటేషన్. పక్కనతో చెప్పేవాడిని, వాడిని కూడా ఫ్రస్ట్రేషన్ చేయించేవాడిని, ఏంటి సార్ మన కర్మ సార్, ఈ ఎయిర్పోర్ట్లో అంతా అంతే సార్, ఈ ఫ్లైట్ వాళ్ళు అంతా అంతే సార్, అసలు ఈ గవర్నమెంట్ ఏంతే సార్, ఈ మినిస్టర్స్ ఎంత సార్, ఇలా మాట్లాడతాం బిఫోర్ మెడిటేషన్. ఆఫ్టర్ మెడిటేషన్ వాట్ ఈస్ విజ్డమ్ ఇన్ వన్ వర్డ్ ఐ విల్ సే, ఆఫ్టర్ మెడిటేషన్ ఏం జరుగుతుందంటే, 4 గంటలు లేట్ అయింది, ఒకవేళ వెళ్ళినా నేను వెయిట్ చేసి నా పని అవుతుందంటే హాయిగా ఎయిర్పోర్ట్లో వచ్చే వాళ్ళను పోయే వాళ్ళను చూసుకుంటా కూర్చో, లేదా ఒక పుస్తకం చదువుకో, లేదా కళ్ళు మూసుకో. లేదు 4 గంటలు లేట్ అయింది, వెళ్ళాము పని జరగదు అక్కడ అనుకున్నప్పుడు సూట్ కేసు తీసుకొని రా, ఇంటికి సరిపోతుంది. ఈ రెండే, దిస్ ఈస్ నోన్ యాజ్ విజ్డమ్. నౌ ఐ హావ్ గాట్ దట్ విజ్డమ్, ఐఎమ్ వెరీ క్లియర్ బిఫోర్. రెండోది తినే తిండి. తినే తిండి ఏంటి, నేను ఏం తింటున్నాను, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి. సో నేను ఏం తింటున్నాను అంతకుముందు, అది నాకు సరే అనే ఆహారమా, ఈజ్ ఇట్ ద రైట్ డైట్. ఐ వాజ్ బోర్న్ ఇన్ ఏ నాన్ వెజిటేరియన్ ఫ్యామిలీ, నాకు చిన్నప్పటి నుంచి అనే ఉండింది. ఈవెన్ పత్రిసార్తో మెడిటేషన్కు జాయిన్ అయిన 6 నెలలు కూడా నేను మాంసం తింటూనే ఉన్నాను. ఐ వాజ్ ఏ నాన్ వెజిటేరియన్ బికాస్ నేను అనుకున్నవన్నీ పత్రిసార్కి ఏం తెలుసు దాని టేస్ట్, ఆయన ఈజ్ ఫ్రమ్ ఎ బ్రాహ్మిన్ ఫ్యామిలీ, సో హీ డజంట్ నో అబౌట్ వాట్ ఈస్ ఫ్లేవర్ ఆఫ్ దట్ ఎన్వి అనుకునేవాడిని. బట్ ఒకరోజు ఐ గాట్ ఎ బ్యూటిఫుల్ మెసేజ్ ఇన్నర్ వాయిస్ దట్ ఎంత బాగా క్లియర్గా క్లిస్టర్ క్లియర్గా ఈ రోజుకు కూడా నాకు ఆ స్పష్టత ఉంది ఆ వాయిస్ పట్ల. ఆ వాయిస్ నేను ఇప్పుడు కూడా రికగ్నైజ్ చేయగలను, అంత క్లియర్గా ఉంది. నీకు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు నీకు ప్రాణం తీసే హక్కు లేదు అన్న ఒక స్టేట్మెంట్ నా జీవితాన్ని మార్చేసింది. రెండోది, ఐఎమ్ ఏ ప్యూర్ వెజిటేరియన్, ఐ బికమ్ ఏ వెజిటేరియన్, నేను కాదు మా ఇంట్లో అందరూ వెజిటేరియన్స్. మూడోది, నా చూసే చూపు. చూసే చూపు ఎలా ఉంటుంది, అంతకుముందు కనపడిన టీవీలో 100 ఛానళ్ళు వస్తే ఒక్క నిమిషం కూడా రెస్ట్లెస్నెస్ అనమాట. 100 ఛానళ్ళు చూసుకుంటూ ఉంటాం, ఎంత మా ఇంక అది అవసరం లేదా, అవసరం ఉందా, నేను చూడాలా, నేను చూడకూడదా, లేదు. నౌ ఐఎమ్ క్లియర్ విత్ వాట్ ఐ వాంట్ టు సీ, ఐ ఓన్లీ సీ దట్. వాట్ ఈస్ రిలవెంట్ టు మీ, ఐ సీ దట్. వాట్ ఈస్ నాట్ రిలవెంట్ టు మీ, ఐ డోంట్ సీ దట్. దెన్ మాట్లాడే తీరు, వాట్ ఈస్ రిలవెంట్ టు మీ, ఐ స్పీక్. వాట్ ఈస్ నాట్ రిలవెంట్ టు మీ, ఐఎమ్ don't speak. And in one words, I am more serious towards myself. నా పట్ల నాకు సీరియస్నెస్ ఉంది, నాకు దుఃఖం లేదు, నాకు ఇతరుల పట్ల ఎలాంటి సీరియస్నెస్ లేదు, నా పని నేను పట్ల సీరియస్. వన్ వర్డ్ ఆఫ్ ఎన్లైట్మెంట్ ఈస్ ఐ ఆమ్ మై సెల్ఫ్ సీరియస్ టువర్డ్స్ మై ఓన్ గ్రోత్. ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్ ఎనీబడి బికాస్ దే ఆర్ నాట్ రిలవెంట్ టు మీ. పక్కన వాళ్ళ పట్ల సీరియస్నెస్ దుఃఖానికి కారణము, మన పట్ల మనం సీరియస్గా ఉండాలి. దిస్ ఈస్ వాట్ సాయి కుమార్ రెడ్డి ఈస్ ఆఫ్టర్ 23 ఇయర్స్ ఆఫ్ మై జర్నీ. ఫంటాస్టిక్ సార్, ఫంటాస్టిక్లీ సార్, బాగుంది సార్. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు ఈరోజు చూస్తే దాదాపు 28 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఏది వదిలిపెట్టట్లే, ప్రతి ఒక్కరు ప్రతి చోట్ల చెప్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఇన్ని సెషన్స్ చెప్తున్నారు కదా సార్, వీళ్ళకందరికి ఒక కామన్ మెసేజ్ మీరు ఏమి ఇవ్వదలుచుకున్నారు? ఎస్, వాట్ యు స్పీక్. త్రికరణ శుద్ధి అంటాడు పత్రి సార్,
what we have to learn, what I learned from Patri sir, he is a role model for me. Many masters are there who are a very role model. So one living masters whom I am living with, what I have seen, ante nakunna goppa varamu anukondi, gata janma samskaram anukondi, prati okkariki dhyanam undi, endukante vaadi swasa vaadi daggare untadi. Rondodi swadhyayam undi. గూగుల్ లో ఇప్పుడు స్వాధ్యాయం బుక్స్ ఎక్కడ దొరికినా దొరుకుతున్నాయి. స్వాధ్యాయం ఉంది. సజ్జన సాంగత్యం, ఇప్పుడు అయ్యప్ప గారు చెప్పారు, నాకు తెలుసో తెలియకో 200 మంది ఆల్మోస్ట్ 24 అవర్స్ మన జూమ్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి అన్నమాట. సో సజ్జన సాంగత్యం పుష్కలంగా ఉంది. నాకు గొప్ప వరం ఏంటంటే ఆచార్య సాంగత్యం, మీకు సంవత్సరానికి ఒకసారో 2 సార్లు పత్రిసార్ని కలవడానికి, ఆయనతో సహగమనం చేయడానికి, సార్తో ఉండడానికి ఉంటుంది. నాకు నెలకు ఆల్మోస్ట్ 20 రోజులు సార్తోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ మై వన్ అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ విత్ పత్రి సార్. నా వన్ వర్డ్ మెసేజ్ త్రికరణ శుద్ధి గురించి వచ్చామన్నమాట. త్రికరణ శుద్ధి అంటే ఎగ్జాంపుల్ పత్రి సార్, వాట్ ఏది ఆలోచిస్తామో ఏది మాట్లాడతామో అది ఆచరిస్తాడు. So, if what we speak and what we think is not presented in our day-to-life, then 100% and chapak bochu. Kati maatladin daniki kanisam Sai Kumar Reddy ni maatladadu naa daggariki vachi meeru nannu chusi 4 rojulu 7 rojulu unnappudu, yes Sai Kumar Reddy, I have seen you, what you have spoken, you are up to 80% 90%. Then they will follow you. Ippudu maatalu kotalu daatutayi. తెలుగులో ఒక సామెత ఉంది, మాటలు కోటలు దాటుతాయి, మనుషులు దాటలేరు కోటలు. కాబట్టి మాటలు ఎంత మాట్లాడతామో అంతకు మ్యాక్సిమైజ్గా మన జీవితంలో ఆచరించగలగాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్, మరి పత్రి సారు ఈరోజు పత్రి సారు వస్తున్నారంటే ఇన్ని లక్షల వేల మంది పత్రి సారు కోసం వెయిట్ చేస్తున్నారు అంటే ఆయన ఆలోచన, మాట, చేష్టలు 3 సింక్రనైజ్ అయి ఉన్నాయి. సో ఇఫ్ వీ డోంట్ దెన్ సబ్కా సునేంగే అపన్కా కరేంగే, అందరూ వింటారు బట్ నేను యూ డోంట్ ఓపెన్ యువర్ డోర్స్. వన్ అయ్యప్పస్ డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ పత్రి సార్, సాయి కుమార్ రెడ్డి డోర్ ఇస్ ఓపెన్ ఫర్ పత్రి సార్. వై? బికాస్ హీ ఆయన త్రికరణ శుద్ధిగా ఉంటాడు. మనస వాచ కర్మణ, మనస వాచ కర్మణ, దట్ ఆల్ మాస్టర్స్ రిమెంబర్ డోంట్ గెట్ క్యారీడ్ అవే. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పాము ఎక్కడ ఉంటుందంటే స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్లో 99లో ఉంటుంది. నాకు తెలుసు అన్నదే పెద్ద ఆధ్యాత్మికత మూర్ఖత. పెద్ద ఆధ్యాత్మికత మూర్ఖత ఏంటంటే నాకు తెలుసు అన్నదే. అదే ఈ ఆట. పత్రి సార్ చాలా సింపుల్గా చెప్తాడు, సాయి కుమార్ థర్డ్ ఐ తెరుచుకోవడం అన్నది ఛాయ్ తాగినంత ఈజీ అయ్యా, కానీ థర్డ్ ఐ మూసుకోవడమేనయ్యా జీవితం అంతా. అంటే నేను నువ్వు నేను అంటే వీ లూజ్, వీ షుడ్ బి అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. కాన్షియస్గా ఉండాల, వీ షుడ్ నో అండ్ రీచెక్ అవర్ సెల్ఫ్. థ్యాంక్స్ టు కరోనా ఎంత అంటే ఇది నన్ను నేను ఈ 3 నెలల 5 ఈ క్రాస్ చెక్డ్ ఎవ్రీ టైమ్ మంత్స్ వాట్ ఐ హ్యావ్ స్పీకింగ్, వాట్ ఐఎమ్ డూయింగ్, నేను ఏం చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను, వెదర్ ఐఎమ్ రిలవెంట్ టు దట్, వెదర్ ఐఎమ్ జస్టిఫైయింగ్ దట్. దిస్ హెస్ గివన్ మీ ఎనఫ్ space for me to think. But this is my message to all masters, be careful with the spiritual ego. Prapanchikamlo mood untayi, kirti, kantam, kanakam. Adhyatmikatalo kuda ee moodu tho paati naaku telusu anedi okati vastadi, dani patla chaala chaala jagrataga undalani. Very nice sir, very great message ippudu andariki icharu sir. 23 ellallo nenu ఒక 16 ఏళ్ళగా నేను జర్నీ చేస్తున్నాను పత్రి సార్తో. మహామహా గొప్ప మాస్టర్స్ చాలా సర్వీస్ చేసిన వాళ్ళు సడన్గా మాయమైపోయారు. వాళ్ళు ఇప్పుడు అడ్రస్ లేరు. ఎస్, వీళ్ళు ఎందుకు వెళ్ళారు, వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ రాగలుగుతారా, మళ్ళీ వీళ్ళు మరి జన్మ తీసుకోవాలా, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఇట్ ఈస్ ఎ ఫేస్. ఎస్, గోయింగ్ ఇస్ ఆల్సో కరెక్ట్, కమింగ్ ఇస్ ఆల్సో అబ్సల్యూట్లీ కరెక్ట్. దేర్ ఆర్ 2 ఇన్నింగ్స్. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. నేను కూడా 23 ఇయర్స్ ఆడుతున్నా. ఇఫ్ ఐ ఫీల్ ఐ నీడ్ సమ్ బ్రేక్ ఐ విల్ గో టు పత్రి సార్. సార్ ఐ నీడ్ సమ్ 2-3 ఇయర్స్ బ్రేక్ సార్. నాకు నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ టు టేక్ ఎ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్ అగైన్.
టు ప్లే బెటర్ ఇన్నింగ్స్ టు ఇంప్రూవైజ్ యువర్ సెల్ఫ్. అఫ్ కోర్స్ మీకు తెలుసో తెలియదో ఈ ఆరు నెలలు అందరికీ జరిగేది అదే, వీఆర్ ప్లేయింగ్ అవర్ సెకండ్ ఇన్నింగ్స్ బై డిఫాల్ట్. మనము యాక్చువల్గా లేము, జూముల్లో ఉన్నాము మాట్లాడుతున్నాము, కానీ బై డిఫాల్ట్ ఇప్పుడు అదే జరిగింది. మనము వీ కమ్ విత్ న్యూ ఎనర్జీ విత్ న్యూ థింగ్ అనమాట. సో దట్ ఈస్ ఫర్ మీ ఐ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ రాంగ్ ఆర్ ఎనీథింగ్ అబ్నార్మల్ ఇన్ ఇట్. ఇట్ ఈస్ నార్మల్, దిస్ ఇస్ హౌ గోస్. ఈవెన్ బుద్ధులు ఉన్నప్పుడు కూడా చాలా మంది వెళ్ళిపోయారు, దెన్ సొంత తమ్ముడే కజిన్ వెళ్ళిపోతాడు, మళ్ళా లాస్ట్ మూమెంట్ లో హీ కమ్స్ బ్యాక్. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్ అనమాట. సమ్ స్టే, సమ్ గో, సమ్ కమ్, దిస్ ఇస్ హ్యాపెన్స్. బట్ యూ వీ షుడ్ బి గ్రౌండెడ్, అండ్ దిస్ ఇస్ ఆర్ క్రాస్ చెక్ ఇస్ క్రాస్ చెకింగ్ ఇస్ ఎనఫ్ అనమాట. మన మాస్టర్స్ అదే చెప్తున్నాడు కదా, 24 గంటల్లో మై ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ 4 అవర్స్ ఫర్ యువర్ సెల్ఫ్. మిలరప్ప చాలా గొప్ప స్టేట్మెంట్ చెప్తాడండి, అద్భుతమైన స్టేట్మెంట్. అది వన్ వర్డ్ లో చెప్పాడు ఆయన జీవిత సత్యాన్ని అంతా. ద అఫైర్స్ ఆఫ్ ద వరల్డ్ విల్ గో ఆన్, ద అఫైర్స్ ఆఫ్ ద వరల్డ్ విల్ గో ఆన్, ప్లీజ్ డోంట్ స్టాప్ మెడిటేషన్ అంటాడు. ఈ సమస్త ప్రపంచంలో అన్ని జరుగుతూనే ఉంటాయి. ఈ రోజు ఉండొచ్చు, ప్రాబ్లమ్స్ ఏది లేదు, అన్ని ఉన్నాయి. పొద్దున్న లేస్తే ఎవ్రీ డే ఇస్ న్యూ డే, ఎవ్రీ వీ కమ్ విత్ న్యూ ఛాలెంజెస్. బిఫోర్ మెడిటేషన్ మనం ఛాలెంజెస్ అనే మాటలు మాట్లాడము, బిఫోర్ మెడిటేషన్ ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది మాట్లాడతాము. బట్ ఆఫ్టర్ మెడిటేషన్ వీ కమ్ వీ టర్ ఆ టర్మినాలజీ మారుతుంది. టర్మినాలజీ మారి ఏమొస్తుంది అంటే, yes, it is a new challenge because I am new born. Every day I am a new born. Udayinche suryudu, udayinche suryudu chinnappudu nunchi chustunnam, astaminche suryunni chustunnam, and it has seven enno shades anni mana nalugu rutuvulu aaru vasantalu innu unnai, kani ee roju bore kottaledu. Mana matram paddanne chusukunte mana life manike bore kottundi because improvisation undadu, ధ్యానం ఉండదు, స్వాధ్యాయం ఉండదు, సజ్జన సాంగత్యం ఉండదు, అండ్ నాట్ సీరియస్ టువర్డ్స్ అవర్ సెల్ఫ్. వెరీ నైస్ సార్. సో దిస్ ఇస్ అండ్ వాట్ మాస్టర్స్ గో అండ్ కమ్, ఇట్ ఈస్ దేర్ పార్ట్, దే డిపార్ట్. అండ్ బిహైండ్ ద సీన్ నాకు చిన్న ఎగ్జాంపుల్, జీసస్ చాలా బాగా చెప్తాడు, జుదా జుదా అని ఒక అతను ఉంటాడు, ఇట్ ఈస్ ప్రీ ప్లాన్డ్ అనమాట. హౌ దే బిఫోర్ కమింగ్ మనం చెప్తున్నాం కదా, దే ప్లే దేర్ పార్ట్ అండ్ డిపార్ట్. So their port is departed. If they have not come, it's okay. They have that ends their portion. చూస్తూ ఉంటాడు అర్జున్ భగవద్గీతలో చూస్తాడు, చూస్తాడు మహాభారతంలో ఈ 8 రోజులు 5 రోజులు 6 రోజులు అవుతుంది, ఇంకా భీష్ముడు చనిపోడు. భీష్ముడు చనిపోతే మాత్రం భీష్ముడు డైలాగులు లేవు పాపము. ఆడు అర్జునుడేమో బాణాలు వేయుడు, ఇంకా లాస్ట్కి శ్రీకృష్ణుడే పోతాడు అనమాట, నేను చంపేస్తానని. అప్పుడు అర్జునుడు లేదు లేబ్బా నేనే చంపుతాను, ఎందుకంటే ఆయన వెళ్తే గానీ ద్రోణాచార్యుడు రాడు కంటిన్యూషన్, ఈడు వెళ్ళాలా. కాబట్టి వెళ్ళాలంటే దట్ ఎండ్, అక్కడ ఇంకా డైలాగులు లేవు భీష్మునికి. సో దిస్ మై అండర్స్టాండింగ్ అయ్యప్ప టు ఆల్ మాస్టర్స్ సపోర్ట్ హూ హావ్ గోన్ అండ్ నాట్ రిటర్న్, ఇట్స్ నో ప్రాబ్లం. హూ హావ్ రిటర్న్, ఇట్స్ అగైన్ దే హావ్ ప్లే కమింగ్ అండ్ ప్లేయింగ్ ఎ న్యూ ఇన్నింగ్స్ విత్ ఎ ఫ్రెష్ ఎనర్జీ, న్యూ ఎనర్జీ. ఓకే సార్, దీన్ని యోగ భ్రష్టత్వం అంటారు, దానికి దీనికి ఉందా సార్? ఎస్ ఉంది, అబ్సల్యూట్లీ ఉంది. యోగ భ్రష్టత్వం చెందుతాడు, చాలా మంది చెందుతారు కూడా. భగవద్గీతలో ఈ స్టేట్మెంట్ అద్భుతంగా కృష్ణుడు నాకు స్టేట్మెంట్ ఇది లేదు తెలియదు కానీ, బట్ యోగ భ్రష్టత్వం అయిన వాళ్ళు మళ్ళీ జన్మలో ఎలా వస్తారు, యోగ భ్రష్టత్వం పడతాడు, దట్ ఈస్ ఆల్సో అన్ ఎక్స్పీరియన్స్ వాట్ హ్యాపన్స్. దెన్ దే విల్ కమ్ ఇన్ ద నెక్స్ట్ ఇన్కార్నేషన్. దే ఆర్ క్యారీడ్ అవే విత్ దిస్ ఆల్ థింగ్స్. సెల్ఫ్ చెక్ లేనప్పుడు ఇవే జరుగుతాయి. నేను దీని గురించి ఎట్లా ఉంటుందంటే, మనము ఇప్పుడు అయ్యప్ప ఇప్పుడు నేను మాట్లాడతాను, అందరూ చాలా బాగా తప్పట్లు కొడతారు, నన్ను బాగా ఎత్తేస్తారు, నా ఆరేటరీ అద్భుతంగా ఉంది, నన్ను ఐ వాజ్ క్యారీడ్ అవే. ఈ గురువు ఎలా ఉండాలంటే బరువు అయిన వాడు అయి ఉండాలి. ఎంత బరువు అయిన వాడు అయి ఉండాలంటే, మీరు అంత చేసినా కూడా నా గ్రౌండ్ నా గ్రౌండెడ్గా ఉండాలి మోర్. నేను మీతో పాటు నేను కూడా పర్లేదు, నేను ఏం చేసినా పర్లేదు, అబ్బా సాయి కుమార్ సార్ ఏముంది సార్ మీ డ్రెస్సు, అంటే బట్టలు లేకుండా తిరిగినాడు, యువర్ గ్రేట్ గురువు సార్, మీరు ఏం చేసినా బాగుంటుంది సార్, అంటే ఐఎమ్ క్యారీడ్ అవే బై దట్.
then you are lost somewhere. Then you lose yourself, nothing to do. So vaala dantu carry away kaakunda manam jagratha padutundali, self check chestunnaru. As a personal secretary, nenu carry away ayipoyan ankonde nannu evadu pattichukodu. I should be more consistent. Na padave naaku aa secretary anadi chair. Tomorrow I may not be there. Tomorrow some other person may come. Tomorrow I may go to some other person, but I should evolve with my character. Yes, sir. This is very important in spirituality, that you should be grounded. Spirituality is not flying, it is more of grounding. Very nice message. Grounded. Manchi message ichar sir. Definitely ga idi grounded anadi chala manchi point cheppar. Thank you very much, sir. Sir, ee 23 ellallo edaina moment lo, ఎందుకంటే పరీక్షలు మామూలుగా రావు నాకు బాగా తెలుసు, అందులో మీరు ప్రతిరోజు పత్రిసారిని ప్రతి క్షణము ఎక్కడ ఉన్నారు, ఎన్ని సమస్యలు ఉంటాయి నాకు తెలుసు. 23 ఏళ్లలో ఏదైనా ఒక రోజు ఇంకా చాలు రా అబ్బా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అన్న ఆలోచన వచ్చిందా? అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఎలా వచ్చింది? వచ్చింది, అబ్సల్యూట్లీ వచ్చింది, వస్తుంది కూడా. బికాస్ వస్తుంది, అందరికీ రాకపోవచ్చు, నాకు వచ్చింది, రావాలని కంపల్సరీగా లేదు. సిచ్యువేషన్స్ ఏంటంటే within the framework of this organization konni pulling the strings untai anamata, eppudu untai. That is how we learn, that is how we grow. It is always there, pulling the strings. Nenu okadu maatladutunnanu, nenu okadu chestuntanu, asalu ki ayyappa em cheyadu, kani ayyappa akkada poyi chaala adbhutanga cheptuntadu. Asalu chesinodemo enakalu undipothadu, ardham kaadu. Naaku chaala frustration vachestund anamata. ఏంటి ఇదంతా? ఇది ఒక ఎగ్జాంపుల్, జస్ట్ ఐఎమ్ టేకింగ్ యువర్ నేమ్ అయ్యప్ప, ఓన్లీ ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. ఇలా ఆర్గనైజేషన్ పరంగా కానీ బాహ్యంగా కానీ ఇవన్నీ జరిగినప్పుడు ఏంటి, నేను ఎక్కడున్నాను, నేను ఏం చేస్తున్నాను, వెదర్ ఐఎమ్ గోయింగ్ ఇన్ ద రైట్ వే ఆర్ నాట్, వాట్ ఈస్ దనే. ఒకరోజు షోలాపూర్లో ఒక చిన్న ఆఫీసర్స్ క్లబ్లో ఆ రోజు శేఖర్ రెడ్డి గారు క్లాస్ అరేంజ్ చేశారు, ఈవినింగ్ క్లాసు. మధ్యాహ్నం వెళ్ళాను అనమాట, కళ్ళు నీళ్ళు అంటే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి, ఇంకా కారలేదు అనమాట, నీళ్ళు తిరుగుతున్నాయి. సార్, నా సిచ్యువేషన్స్ ఇట్లా ఉంది సార్, ఒకడు ఇట్లా చెప్తాడు, ఒకడు ఇట్లా చెప్తాడు, ఇన్ని క్వశ్చన్స్ వేస్తున్నాడు సార్, ఒకడు అది మాట్లాడతాడు, ఇది మాట్లాడతాడు, స్పిరిచువల్ ఇండియా గురించి మాట్లాడతాడు, సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్, వాట్ టు డూ సార్, నాకేం అర్థం కావడం లేదు అని చెప్తే పత్రిక సార్ బ్యూటిఫుల్గా ఆన్సర్ ఇచ్చాడు, వన్ వర్డ్లో చెప్పేశాడు. ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ను నువ్వు ఆన్సర్ అడుగుతున్నావు సాయి కుమార్ రెడ్డి, ఎగ్జామ్ హాల్లో నువ్వు ఇన్విజిలేటర్ను ఆన్సర్ అడుగుతున్నావు, చెప్పమంటే చెప్తాను, బట్ వాట్ ఈస్ యూఆర్ గోయింగ్ టు ప్లే, వాట్ ఈస్ యువర్ ఆన్సర్, వాట్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, నీలో జరిగిన దానికంతా నువ్వు ఏం రాస్తావు రాయి, తర్వాత అది కరెక్టా లేదా అని చెప్తా అన్నాడు. అక్కడే నాకు ఆ స్టేట్మెంట్తోనే నాకు ఆన్సర్ వచ్చేసింది, మళ్ళీ నేను అడగాల్సిన అవసరం లేదు. ఎస్, ఇఫ్ యూ వాంట్ బీ ఇన్ ద గేమ్, డోంట్ రన్ అవే ఫ్రమ్. అవును, ఈరోజు నాకు 40 రోజుల నుంచి నేను నా టార్గెట్ రీచ్ కాలేదు, ఐ స్టిల్ హ్యావ్ 1 lakh షార్టేజ్ ఫర్ దిస్ మంత్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు. ఏం చేయగలను, ఎవరితో కొట్లాడాలి, పేషెంట్గా వెయిట్ చేయాలి. నాకు ఈరోజు రాలేదు, నేను ఉండను ఈ సొసైటీలో, నా స్పిరిచువల్ ఇండియా ఎంత చెప్పినా కట్టలేదు, పోయిన నెల నాకు 2-3 అయ్యప్ప ఇచ్చాడు, ఈ నెల ఇవ్వలేదు, సో ఏం నాట్ ద రైనింగ్ అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో యూ క్రాస్ చెక్ యువర్ సెల్ఫ్, ఎస్ దిస్ ఇస్ ఆల్వేస్ దేర్, దిస్ విల్ బి ఆల్వేస్ ఆల్వేస్ దేర్. ఐ టోల్డ్ యూ ఎవ్రీ డే, 9th క్లాస్ అయిపోతేనే, 9th క్లాస్లో ఉండేవాడు ఏమనుకుంటాడంటే అబ్బా 9th క్లాస్ ఇది అయిపోతే సాల్వ్ అన్నాడు, కానీ 10వ క్లాస్లోకి వచ్చినాక మళ్ళా వస్తాయి అవే వస్తాయి, ఎవ్రీడే న్యూ కొత్త లెసన్ వస్తుంది అనమాట. పోనీ ఈరోజు వెళ్తావు, ఇప్పుడు మనం ఉన్నాము 10th క్లాస్ పాస్ కాము, పోనీ 10th క్లాస్ పాస్ కానప్పుడు +2లో ప్రపంచంలో ఎక్కడికి పోయినా చేర్చుకోడు, బట్ 10th క్లాస్ అయితే పాస్ అవ్వాలి. అది ఒక టైంలో పాస్ అవుతావా, 10 టైంలో పాస్ అవుతావా అన్నది ఇట్స్ ఆల్ అప్ టు యూ. ఒక టైంలో పాస్ అయితే మళ్ళీ ఇంకో జన్మలో ఈ మళ్ళీ అదే చదువు ఎందుకు చదవాలా? మెడిటేషన్ ఈస్ హేజనింగ్ ద ప్రాసెస్. సో పత్రి సార్ ఏంటంటే, ఏదో అయిపోయాడు రా బాబు, సో లెట్ అస్ ఫినిష్ ఇట్ ఆఫ్ అని ఇవి జరుగుతూ ఉంటాయి, కామన్ గా జరుగుతుంటాయి, నాకు రోజు ప్రతి ఒక్కరికి జరుగుతుంటాయి వాళ్ళ వాళ్ళ స్త్రీలో. ఛాలెంజెస్ అనేటివి పత్రి సార్ కూడా ఉన్నాయి, ఉంటాయి. ఆ స్టేజ్ లో ఛాలెంజెస్ లేవు అనుకోవద్దండి, దయచేసి. అయ్యప్పకు ఉండేది ఎంత చెట్టుకు అంత గాలి, 1 వర్డ్ స్టేట్మెంట్, ఎంత చెట్టుకు
అంత గాలి. పత్రి సారుకు చలి ఉంటుంది, పత్రి సారుకు ఎండ ఉంటుంది, పత్రి సారుకు వాన పడుతుంది. ఓ రోజు ఒక చోట పత్రి సారుకు దుప్పటి ఇవ్వలేదు, అది ఆల్మోస్ట్ 6 డిగ్రీ సెల్సియస్. మేడం సారుకు దుప్పటి ఇవ్వండి మేడం అంటే ఏంటండి బాబు సారుకు చలి ఎందుకు పెడుతుందండి, ఆయన మణిపుర చక్ర యాక్టివేట్ చేసుకుంటాడు కదా అంటాడు. మేడం ఆయన ఉండడు మేడం, మరి దయచేసి ఇచ్చేసేయండి మేడం దుప్పటి. సో We are all gods. ఈ మధ్య సారు పదే పదే ఆ స్టేట్మెంట్ చెప్తున్నాడు. We are all gods having humanly experiences. Yes. So that is a beautiful. అది అర్థమైతే even we are here to experience having humanly all emotions. ఉంటాయి ఎమోషన్స్, లేకుండా ఎట్లుంటాయి? ఇఫ్ మై వైఫ్ ఇస్ లాస్ట్ న్యాచురల్లీ ఉంటుంది బాధ లేదు. నో సారీ, నేనైతే చెప్పలేను, నేను అంత స్థితికి లేను కానీ బట్ నాకు ఉంటుంది. అది నేను క్యారీ ఫార్వర్డ్ చేయను ప్రతిసారి. దట్ ఈస్ మై అండర్స్టాండింగ్. ఇది నాకు జరిగింది, అఫ్ కోర్స్ అందరికీ జరిగి ఉంటుంది. ఎస్ సార్, ఎన్నో దేశాలు తిరుగున్నారు మీరు సార్తో పాటు తిరుగున్నారు. రెండు విషయాలు నేను తెలుసుకోవాలనుకున్నా. ఒకటి, అక్కడికి వెళ్ళంగానే అందరూ పత్రికారిని వావని ఇన్వైట్ చేసుకుంటారు, మిమ్మల్ని కూడా కానర్ చేస్తారు. ఎస్. అండ్ కొంతమంది ఇళ్లలో మీరు అడగలేరు కూడా నేను అక్కడ స్టే చేయొచ్చా అని. చాలా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎలా ఫేస్ చేశారు? అందుకే ఒకసారి ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు మీరు చెప్పారు అందరూ నా ఫేస్బుక్ లో ఫోటోస్ చూసి మీరు ఇంగ్లాండ్ లో ఉన్నా అనుకున్నారు, కానీ రాత్రులు నేను అంట్లు తోముకుంటూ పొద్దున బట్టలు ఉతుకుతూ కూర్చున్నాను. అసలు ఇలాంటి ఎన్నో దేశాలకు మీరు వెళ్ళారు కదా, ఒక చోట్లో మీకు ట్రీట్మెంట్ బాగుంటుంది, ఒక ట్రీట్మెంట్ ఒక చోట్లో ఏ కార్యక్రమాలు మీరు వెయిట్ చేయాలి, అడగలేరు, కొన్నిసార్లు అడుగుతారు, ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎలా ఉంటుంది సార్? దానిలో జరిగిన ఇన్సిడెంట్ కొన్ని చెప్పండి సార్. ఇన్సిడెంట్ నాకు పత్రిసారే గుర్తు, పత్రిసారే నాకు చెప్పాను కదా ఇప్పటికి కూడా రోల్ మోడల్ అండ్ మెనీ హావ్ సీన్ పత్రిసార్. ద బ్యూటీ, నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను, ఆ స్టోరీ చెప్పి షల్ ఐ కంటిన్యూ దట్? నాకు టైం ఉందో లేదో తెలియదు. ఇక్కడ యు హావ్ అనదర్ హాఫ్ అన్ అవర్ సార్, వి వాంట్ టు నో. Yes, beautiful. ఆ స్టోరీ చెప్పి నేను మళ్ళీ పత్రి సార్ గురించి చెప్పి ఆ తర్వాత దెన్ ఐ విల్ టెల్ అబౌట్ మై సెల్ఫ్. ఈ స్టోరీ ఏంటంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఒకరోజు ఒక రాజుకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏమని, ఊరు బయట అంటే దూరం ఫలాన్ ఊరు బయట ఒక మహాయోగి ఉన్నాడు చెట్టు కీడ, చాలా మహాత్ముడు, ఎక్కడెక్కడి నుంచో దేశాల నుంచి అందరూ వచ్చి అతని దగ్గర ఆధ్యాత్మిక శిక్షణ తీసుకుంటూ ఉంటారు. అతను చాలా అద్భుతంగా ప్రవచనాలు చేస్తాడు, అద్భుతమైన సాధకుడు అని తోడయ్యి యాస్ట్రల్ ట్రావెలింగ్ గురించి అంతా చెప్తాడు. సో ఇన్స్పైరింగ్, చాలామంది ఆయన గురించే మాట్లాడుకుంటూ ఉంటే రాజు కూడా సరే ఒకసారి వెళ్ళి చూద్దాము ఆయన్ను అని రాజు కూడా ఆయన దగ్గరికి వెళ్తాడు ఊరి చివరిలో. దూరంగా వెళ్తాడు, తన రథం తీసుకొని వెళ్తాడు. వెళ్ళిందే ఆయనకు మామూలుగా, స్వామి మా ఆహ్వానాన్ని మన్నించి మా దగ్గరికి రండి, విడిది చేయండి, కొన్ని రోజులు ఉండండి అని ఆహ్వానిస్తాడు. ఆయనకు కావాల్సినన్ని చేసేసి రండి స్వామి అంటే ఇమీడియట్గా కూర్చుని ఆయన పదండి స్వామి వస్తానని రాజుగారి రథంలో కూర్చొని ఎంత అద్భుతంగా కూర్చుంటాడంటే రాజు కంటే టీవీలో కూర్చుంటాడు అనమాట. అంటే అంతవరకు మామూలుగా ఒక ధ్యాన ముద్రలో కూర్చొని అందరికీ ప్రవచనాలు ఇచ్చే ఆయన ఇక్కడ ఒక రాజులాగా కాళ్ళ మీద కాలేసుకొని టీవీగా కూర్చొని రాజ్యానికి బయలుదేరుతాడు. అక్కడ ఎంట్రీతోనే ఈయనకు అనుమానం వచ్చేస్తుంది రాజు, ఇదేంటి ఇది, ఆయన అక్కడ కూర్చున్న పరిస్థితి ఏంటి, ఇక్కడ రథం ఎక్కువనే కాలేసుకోవడం ఏంటి, అసలు యోగింది ఇది. ఆయనకు ఫస్టే మైండ్లో స్ట్రైక్ అవుతుంది రాజుకు, రాజ్యానికి పోయినాక అద్భుతం అనమాట ఆ ప్యాలెస్లో దిండు పరుపు ఆ ఉన్న ఆ సకల భోగాలను అద్భుతంగా ఆస్వాదిస్తాడు. రే మంచిగా రా, బాగా ఎర్ర కాలాలు దోశ, అది ఇడ్లీ ఇట్లా కాదు, చట్నీ ఇట్ల వేయి, ఓకేనా? మన సార్ చెప్తుంటాడు కదా ఎట్లా, ఇది కాదు ఇట్లా ఇట్లా చేయాలి, ఇట్లా చేసుకుంటా, ఓ గో గెట్ ఇట్ డన్, సో ఇట్లా వడ్డించాలా, ఓకేనా? సరే నా రూమ్లో సరిగా లేదు అదంతా చేసే, ఇవన్నీ చెప్తుంటాడు అనమాట. రాజుకు పిచ్చెక్కిపోతుంది. బట్ ఏమో 10 రోజులు ఉండమన్నాడు, అట్టని వెళ్ళిపోమనిలేడు. ఇంకా 10 రోజులు ఎట్టో గడిచిపోతుంది, రోజుకి ఇదే పంచి అయితే సరే. 10 రోజులు అయిపోయినాక మరి రాజు స్వామి మరి 10 రోజులు అయిపోయింది, పదండి పదం వచ్చేస్తానని ఆయన తీసుకొని వెళ్తాడు అనమాట. వెళ్ళి మరి ఆయన ఎక్కడైతే చెట్టు కింద అక్కడికే వెళ్ళేదాడు. టక్కన ఆయన దిగేసి మళ్ళీ మామూలు పొజిషన్లో కూర్చొని మళ్ళీ ప్రవచనాలు మొదలెడతాడు. మళ్ళీ యాజ్ యూజువల్గా యాజ్ ఎ సింపుల్ మ్యాన్,
రాజుకు అప్పుడు పిలిచి చెప్తాడు, రాజా తేడా ఇది, అక్కడ ఉన్నప్పుడు అక్కడలాగా ఉన్నాను, అక్కడ నుంచి వదిలేసే ఉన్నాను, నేను ఇక్కడలాగా ఉండగలను, ఇక్కడలాగా ఐ యాక్సెప్ట్ దట్ సిచ్యువేషన్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అన్ అవేకన్ మ్యాన్ అండ్ అన్ అవేకన్ మ్యాన్. మనం ఏమవుతానంటే, ఏంది పర్సనల్ సెక్రటరీ వచ్చాడు నన్ను ఏం పట్టించుకోలేదే, నాకు అది కావాలా ఇది కావాలా, బట్ దట్ ఈస్ క్యారింగ్ అవే అనమాట. మనం మళ్ళీ అక్కడ బెడ్ లేదనుకోండి, మళ్ళా వీఆర్ హర్టెడ్, మనకు వీ గెట్ అఫెండెడ్ అనమాట. బట్ యోగి అట్లా ఉండడు, హీఈస్ నాట్ అఫెండెడ్, హీఈస్ యాక్సెప్ట్ చేసిన యాక్సెప్ట్ చేస్తాడు. దట్ ఈస్ వాట్ పత్రి సార్ ఈరోజు పగోడాలో ఉన్నాడు పత్రి సార్, ఓకేనా? బ్యాలీలో నుంచి మీరు వెళ్ళిపోవాలని అనుకోనండి, బ్యాలీ తీసుకొని అయ్యప్ప ఇంటికి వస్తాడు. అబ్సల్యూట్లీ అయ్యప్ప ఇంట్లో ఆ లగ్జరీస్ లేవు, పగోడాలో ఉన్న లగ్జరీస్ లేవు. లేదా అయ్యప్ప లేదనుకోండి, ఇంకొక చిన్న ఇంటికి పోతాడు, అక్కడ ఏ లగ్జరీస్ ఉండవు. ఎక్కడికి కాకపోతే ఆ స్టాఫ్ క్వార్టర్స్లో అయినా ఓ సాపా దిండు ఇస్తే ఉండగలడు. దట్ ఈస్ ద మాస్టరీ ఫ్రమ్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ పత్రి సార్. ద సేమ్ సిచ్యువేషన్ విత్ మీ, ఒకరోజు ఉంటుంది ఒకరోజు ఉండదు. సేమ్ సిచ్యువేషన్ పత్రి సార్కి నా కళ్ళ ముందరే జరుగుతుంటుంది, ఒకసారి ఉంటుంది ఒకసారి ఉండదు. ఇదే పత్రి సారు ట్రైన్లో టికెట్ రిజర్వేషన్ లేనప్పుడు, సార్ ఈరోజు రిజర్వేషన్ లేదు మనకి, ఎప్పుడు కూడా నెక్స్ట్ రేపు పోదాం లేండి సార్, నో రేపు లేకపోతే లెట్స్ గో. స్లీపర్ కంపార్ట్మెంట్లోనే టికెట్ ఉంది కానీ కన్ఫర్మ్ కాలేదు, బట్ రిక్వెస్ట్ చేసుకుంటే ఆ ల్యాబొరేటరీ దగ్గర నా పుస్తకాలు సంచి పెడితే గంట సార్ కూర్చునేవాడు, గంట నేను కూర్చునేవాడిని. అట్లా కొన్ని ఏళ్ళు ప్రయాణం చేశాను, కొన్ని ఏళ్ళు ప్రయాణం జరిగింది. సో హీ వెన్ ద మాస్టర్ ఈజ్ అ లైవ్ ఎగ్జాంపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ లివింగ్. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో వందల మంది, నేనే కాదు వందల మంది లివింగ్ స్టైల్ ఆఫ్ పత్రి సార్ను ఎందుకు రోల్ మోడల్గా చెప్తున్నానంటే, చూసే ఉంటారు, కారు ఇచ్చినా ఓకే, బైక్లో ఇచ్చినా ఓకే, ఈ ధ్యాన యజ్ఞంలో తిన్నాడా లేదా అని కూడా పత్రి సార్ను చూసుకోలేరు. అంతటి ఎవ్రీబడి ఈజ్ బిజీ, చూడకూడదని కాదు, దే హ్యావ్ దట్ ఓన్ ప్రాబ్లమ్స్. బట్ అయినా కూడా ఏమయ్యా ఫుడ్ అంటే ఫుడ్ అయిపోయి ఉంటుంది అప్పటికీ, సారు అందరికీ వడ్డించి ఒక్కోసారి సారు ఫుడ్ అయిపోతుందేమో అని లాక్ ఒక సంవత్సరం అయితే ధ్యాన యజ్ఞంలో బీరువా కొన్నాం, లాకర్లో పెట్టాం ఫుడ్. బట్ స్టిల్ దట్ యాక్సెప్టెన్స్ ఇస్ దట్ ఏ మాస్టరీ. సేమ్ విత్ మీ, ఐ సార్ రిసెప్టివ్. నేను ఏ ఫేస్బుక్లో నా బాధలు బోర్డు కట్టుకొని తిరగలేను, ఫేస్బుక్లో అన్ని మంచి ఫోటోలు, దిగే ఫ్లైటు ఎక్కే ఫ్లైటు రిసీవింగ్ ఇవన్నీ కనపడతాయి. దూరపు కొండలు నునుపు, సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్. లివింగ్ విత్ ఎ మాస్టర్ ఇస్ నాట్ దట్ ఈజీ. యూ షుడ్ హ్యావ్ ఫేక్ 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 బుక్ బుక్ అంటారు అంటారు సార్, మీకేం తెలియదు, బట్ లివింగ్ ఉన్నావని తెలుసు. ఐ కెన్ టెల్ పత్రి పీపుల్ లైక్ హూ హ్యావ్ ట్రావెల్డ్ విత్ మీ. అందుకే ఏడు అడుగులు నడుస్తే కానీ తెలియదు, కొంత ప్రయాణం చేస్తే కానీ అర్థం కాదు ఒక మనిషికి ఒక మనిషికి. సో ఆ జరిగే ఒక కొన్ని ఇళ్లలో నన్ను సార్ను లోపలికి తీసుకెళ్తారు, లోపలికి తీసుకెళ్ళి ఓకే సాయి కుమార్ రెడ్డి 3 డేస్ తర్వాత రమ్మంటారు, మరి నేను ఎక్కడికి వెళ్ళాలి? కరెక్ట్, ఎక్కడికి వెళ్ళాలి? ఓకే, కొన్నిసార్లు టికెట్ పంపిస్తారు, సార్కు ఒకటికే ఉంటుంది. యుఎస్ పోయినాక టికెట్ వచ్చింటది నాకు, అంటే చూస్తే సార్కు ఒకటే ఉంది, నా టికెట్ ఉండదు నాకు. సార్ సార్ మీకు టికెట్ లేదు సార్, మేము మీకు ఇవ్వలేము, యూ ప్లీజ్ పత్రి సార్ని పంపించండి సార్, మళ్ళీ మీకు మళ్ళీ రిటర్న్ టికెట్ దగ్గర ఉండి పంపిస్తాం సార్ అంటే, మరి నేను ఎక్కడికి వెళ్ళాలి? సో దిస్ ఇస్ అ ఛాలెంజ్. నేను వారాల అబ్బాయిని, యుఎస్కి పోయినా ఏ దేశానికి పోయినా వారాల అబ్బాయి అంటే, ఈరోజు వాళ్ళ ఇంట్లో సింగిల్, యుఎస్ అనుకుంటే నేను మాకు ఎప్పుడు నవ్వుకుంటూ చెప్తుంటాను, చాలామంది ఇండియాకి రారు యుఎస్, చాలామంది ఏంటి ఇండియాకి 5 ఏళ్ళు అయిందంటే వద్దు సార్, ప్రతి ఓడు ఇండియాకి వస్తున్నామంటే అన్న ఒక యాపిల్ లేటెస్ట్ ఐఫోన్లో వచ్చిందంటే కదా ఒక 5-6 పట్టుకురా అంటారా, అదేం పుట్నాలు పప్ప 5-6 తీసుకురాడు, ఒక 5-6 తెచ్చే అన్న అంటాడు. అంటే వాడు జీవితం అంతా కూడా, వాడు ఓ సంవత్సరం అంతా వాడు కష్టపడి ఇద్దరు సంపాదిస్తే అక్కడ ఒకరి లివింగ్ సరిపోతుంది, ఒకడు ఏదన్నా సేవ్ చేసుకోవచ్చు, ఒకరు సంపాదిస్తే దాంట్లో చూసి ఖర్చు పెట్టుకోవాలి, 4 ఏళ్ళు ఇండియాకి రాకుండా ఉంటే ఏదో వాడు వెళ్ళిన దానికి కొంత సేవ్ చేసుకుంటాడు. సో వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు చేస్తారు ఇవన్నీ, పాపం వాళ్ళకు తెలియదు. ఆల్వేస్ రిమెంబర్,
పత్రి సారే గానా పత్రి సార్ లెవెల్లో టీచ్ చేసుకుంటా పోతే మనకు ఒక ముక్క అర్థం కాదు. ఆయన ఆయనున్న స్థానానికి దగ్గరగా తీసుకు మన 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 స్థాయికి వచ్చి టీచ్ చేస్తున్నాడు, మన స్థాయికి వచ్చి ఆయన మనతో గడుపుతున్నాడు. ఆర్ వీ కాన్ గివ్ హిమ్ వాట్ ఇట్ ఇస్. సో నేను నాకు జరిగిన ఏదన్నా కానీ నేను ఎప్పుడు అమ్మాను అనుకోండు, దట్ ఈస్ ఎన్ ఎక్స్పీరియన్స్ అనుకుంటాను. సో ఐ ఇంకో సార్కే జరిగింది, మరి సార్కే జరుగుతున్నాయి, నా కళ్ళ ముందరే జరుగుతున్నాయి, మరి హీఈస్ యాక్సెప్టింగ్ దట్. దిస్ ఈస్ మై అండర్స్టాండింగ్. సో అలానే డోంట్ జడ్జ్, అందుకే జీసస్ బాగా చెప్తారు మీకు జడ్జ్మెంట్ తెలీదు. ఒక సందర్భంలో ఏదో ఉంటాం మనము, ఎట్లా ఉంటుందంటే మంది ఈ అయ్యప్ప హౌలాయా నువ్వు అయ్యప్ప మాట్లాడినాకే అని చెప్పింటాడు. మనము ఏం చేస్తామంటే సారు అయ్యప్పను హౌలా అన్నాడు అదే మాట్లాడతాం, కానీ ఏ కాంటెక్స్ట్లో అన్నాడు అన్నది మనకు తెలియదు. వాట్ ద పాయింట్? ఇమీడియట్గా నేను వింటాను, నేను 10 మందికి చెప్పేస్తాను, అబ్బా సార్ నేను అప్పుడే అనుకున్నాను అంటాడు. వెంటనే అంటాడు నేను అప్పుడే అనుకున్నాను అయ్యప్పకి ఎప్పుడో పడిపోతుంది అన్న, అయ్యప్ప అవలాగాడు నాకు ముందే తెలుసు అన్న అంటాడు వీడు. సో యూ కమ్ అవుట్ ఆఫ్ దిస్ జడ్జ్మెంట్స్. మీకు తెలియదు, యు డోంట్ నో సాయికుమార్ రెడ్డి, యు డోంట్ నో అయ్యప్ప, యు డోంట్ నో శివప్రసాద్ గారు. నాకంటే 2 ఇయర్స్ సీనియర్, నాకంటే ఎంత కష్టపడ్డాడో శివప్రసాద్ గారు. సార్కు 4-5 బట్టలు ఉండేటివి, నైట్ ఉతకాల, మళ్ళా దాన్ని ఐరన్ చేసుకోవాలా, మళ్ళా మార్నింగ్ ఓకేనా, టికెట్లు ఇచ్చేవాళ్ళు లేరు. ఈరోజు సార్ వేరు, ఆ రోజు వేరు, ఇనిషియల్ డేస్లో ఇంతమంది ఆహ్వానించే వాళ్ళు లేరు. ఓకేనా, ఎవ్రీడే ఇస్ ఎ న్యూ ఛాలెంజ్ ఈవెన్ ఫర్ పత్రి సార్. ఆ స్టేజ్లో కూడా ఉంటుంది, మీకేం లేదు సార్, పత్రి సారు దగ్గర ఉన్నారు, ఎనర్జీస్ ఎప్పుడు ఉంటాయి, అట్లా ఉండవు, దాటి కాదు. ఆ నోషన్స్లోంచి మనం బయటికి రావాలి. సెల్ఫ్ చెక్ అని ఎప్పుడు కూడా చదవాలి, పుస్తకాలు చదవాలి, సజ్జన సాంగత్యం చేయాలి. నేను అనుకుంటుంటాను చాలామంది ఇప్పుడు అయ్యప్ప అడుగుతున్నాడు, 23 ఏళ్ళ నుంచి ఉన్నాను సార్ దగ్గర, అరే వీడు పత్రి సార్తో ఒకరోజు కూడా ఉండలేమే, మరి వీడు 23 ఏళ్ళ నుంచి శివప్ప గారు సాయికుమార్ రెడ్డి గారు ఎన్నంటి ఉన్నారు, అసలు వీళ్ళేంటి, వీళ్ళ అనుభవాలు ఏంటి, వీళ్ళ ఎక్స్పీరియన్స్, వీళ్ళ గతం ఏంటి, ఆ ట్రావెలింగ్ ఏంటి, ఎవరు అడగరు. నన్ను ఇంతవరకు చాలామంది ఎవడు అడగలేదు, మహా అయితే ఒక 10 మంది అడుగుంటారు. మేము కూడా ఇంకా పూసుకొని వచ్చి చెప్పే అంత ఎందుకులే సర్లే. Yes, sir. This is it. Thanks for asking. Yes, sir. Thank you, sir. ఇది చాలా ఎన్లైటనింగ్ ఉంది ఈరోజు సెషన్. ఎందుకంటే ఒక గురువు గురించి అందరూ చెప్తారు, ఆ గురువుతో ప్రయాణం చేసిన వాళ్ళ అనుభవాలు ఎప్పుడు వినాలన్నది నా కోరిక. సార్ ఒక్కసారి ఒక చిన్న ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళాలంటే నాలాంటి వ్యక్తికి ఈ ఎయిర్పోర్ట్కి టైంకి వెళ్ళడం, లగేజ్ చెక్ఇన్ చేయడం, ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసి ఫ్లైట్లో ఎక్కి దిగాక నాకు ఇంకొంచెం ఊపిరి ఆగిపోయినట్టు ఉంటుంది. అలాంటిది సార్తో పాటు ఎన్నో కంట్రీస్కి మీరు టూర్స్ ట్రావెల్స్ చేశారు, ఈ వీసాస్, ఈ పాస్పోర్ట్స్, ఈ పర్మిషన్స్ ఎన్నో జరుగుంటాయి. ఈ వీటిల్లో ముఖ్యంగా బాగా ఇక్కట్ అయ్యి ఒక మిరాకల్ లాగా జరిగిన ఏమైనా అనుభవాలు సంఘటనలు ఉన్నాయా సార్? మిరాకల్ కంటే పత్రి సార్ పేషెన్స్ గురించి చెప్తాను. అంత స్తబ్దతగా ఉంటాడు, ఎంత ఈజీగా, ఈజీ గోయింగ్ అనమాట. అంటే 2 ఇన్సిడెంట్స్ చెప్తాను, చాలా అద్భుతమైన ఇన్సిడెంట్స్, మిరాకిల్స్ అని చెప్పను, బట్ ఇట్ ఈస్ టైప్. ఒకసారి వియత్నాంకి వెళ్ళాం, యాజ్ యూజువల్ వియత్నాంకి వెళ్ళాలంటే మాకు ఒక లెటర్ వస్తుంది అక్కడ నుంచి, ఇన్విటేషను. ఆ లెటరు అక్కడ వాళ్ళు కస్టమ్స్లో చెప్పింటారు, అక్కడ ఇమిగ్రేషన్లో అక్కడికి వాళ్ళకి ఒక లెటర్ ఇచ్చి ఉంటారు, ఆన్ అరైవల్ వీసాది. ఇట్స్ ఎ టిపికల్ వీసా అనమాట, ఆన్ అవర్ వీసా. ప్రతిసారి అప్పటికే 5-6 సార్లు నేను వియత్నాంకి వెళ్ళాను సేమ్ ఫార్మాట్తో. ఆ ఫార్మాట్తోనే ఆ లెటర్ వచ్చింది, నేను సార్ని తీసుకొని వియత్నాంకి వెళ్ళిపోయాను యాజ్ యూజువల్గా కామన్. బట్ ఆ కొన్ని రోజుల ముందు రూల్స్ మారినాయి, వాళ్ళు క్రాస్ చెక్ చేయలేదు, మేము క్రాస్ చెక్ చేసుకోలేదు, ఎందుకంటే ఎప్పుడు అవసరం రాలేదు, యాజ్ యూజువల్ పంపించేశారు. వెళ్ళాక అఫ్కోర్స్ ఆ ఫ్లైట్లోనే న్యూటన్ లక్ష్మి కూడా వచ్చారనమాట, వాళ్ళది కూడా ఫస్ట్ టైం వాళ్ళు వియత్నాంకు రావడం. వాళ్ళు వీసా ఇవన్నీ అంటే ఫస్ట్ టైం రావట్టి వాళ్ళు అన్ని సిస్టమేటిక్గా చూసుకున్నారు, చేసుకున్నారు. మేము రెగ్యులర్గా పోతున్నాం కదా, జస్ట్ ఇక ఏం చెక్ చేద్దామని వెళ్ళామన్నమాట. వెళ్ళాక ఇమిగ్రేషన్ దగ్గర ఆపేశారు మమ్మ. ఇమిగ్రేషన్ దగ్గర ఎట్లా అంటే ఇట్ ఇస్ ఎ నోమన్ ఐలాండ్, వాటర్ ఉండదు,
అటు పోలేము ఇటు బ్యాక్ రాలేమన్నమాట. మీకు ఇమిగ్రేషన్ లేదు, నెక్స్ట్ ఫ్లైట్లో బ్యాక్ పంపించేస్తున్నాం మిమ్మల్ని, యూ డోంట్ హ్యావ్ యూ రైట్ ఇమిగ్రేషన్ మీ దగ్గర లేదంటే, మా దగ్గర ప్రతిసారి ఇట్లా వస్తున్నాం అంటే, లేదండి ఇప్పుడు మారినాయి, యూ షుడ్ హ్యావ్ ఏ స్టాంప్డ్ వీసా అంటాడు. ఓకేనా? ఆల్రెడీ క్లాస్ 5 గంటలకు, మేము మార్నింగ 10 o'clock దిగాం. న్యూటన్ వాళ్ళు లక్ష్మి వాళ్ళు వెళ్ళిపోయారు, ఎందుకంటే దే గాట్ ద పర్మిషన్, వాళ్ళకి కంటిన్యూషన్ క్లాస్కి వెళ్ళాం. సో 10 o'clock మళ్ళీ మధ్యాహ్నం 2 o'clock ఫ్లైట్, రిటర్న్ ఫ్లైట్ మలేషియన్ ఎయిర్లైన్స్. సో మమ్మల్ని డీపోర్ట్ చేసేసారు, యూ హ్యావ్ టు గో బ్యాక్ అని. మళ్ళీ పోయి రిక్వెస్ట్ చేసుకున్నాను, చూడండి ఇది కాక నేను వీసా తెప్పించుకుంటాను, ఐ విల్ మై పర్సన్ అవుట్ సైడ్, నాకు అది ఆ మొబైల్ కూడా దగ్గర దగ్గర ఆ రోజు బిల్లు, కాల్స్ బిల్లు, అంటే వైఫై లేదు కనెక్షన్, ఏది వాట్సాప్ కాల్ వేరే ఏదన్నా చేద్దామంటే, స్కైప్ కానీ లేదా ఊబర్ కానీ వెబినార్ అది చేద్దామంటే, సో ఓన్లీ డైరెక్ట్ కాల్లే ఉన్నాయన్నమాట. ఆ ఒక్కరోజు ఆ 8 అవర్స్లో 40,000 రూపాయలు బిల్ వచ్చింది. 40,000 ఐ పేడ్ ఓన్లీ మై మొబైల్ బిల్ బికాస్ ఐ హ్యావ్ టు టాక్ టు ద పద్మాతో మాట్లాడాలి, రమణతో మాట్లాడాలి, దెన్ మింతూతో మాట్లాడాలి. మింతు ఒక పక్క న్యూటన్ క్లాస్లో ఉంది, ఆమె దొరకదు. దెన్ వీ సమ్హౌ మేనేజ్డ్ ఇట్ ఎగ్జాక్ట్గా. ఇంకా ఫ్లైట్ ఇంకొక 10 నిమిషాల్లో రాకపోతే మిమ్మల్ని డీపోర్ట్ చేస్తామనే స్టేజ్లో మాకు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చింది. దట్ టుక్ మీ 8 అవర్స్ అండి. ఆ 8 అవర్స్లో కూడా పత్రి సార్ గురించి చెప్తాను, ఏం చేశాడంటే కూల్గా ఆయనకు నా దగ్గర ఆ చిప్స్ ప్యాకెట్ ఏదో నేను ఎప్పుడైనా క్యారీ చేస్తాను, క్యాజువల్ నెట్స్ కొన్ని ఇమీడియట్గా పత్రి సార్కి ఎప్పుడైనా ఫ్లైట్లో అవసరం ఉంటుందని, అది తినుకుంటూ ఒక చిన్న వాటర్ బాటిల్ పెడితే తాక్కుంటూ అన్ని కరెక్షన్స్ చేసుకున్నాడు. ఐ వాజ్ డూయింగ్ దట్, హీ వాజ్ నాట్ డిస్టర్బ్డ్, ఇట్స్ ఓకే. అయితే విల్ గో, లేదంటే ఇట్స్ విల్ గో బ్యాక్. బట్ 5 గంటలకు పోనీ, 5 గంటలకు అయింది కదా, 6 గంటలకు క్లాస్. ఓకేనా? మరి అంత అలసట, నైట్ అంతా ప్రయాణం చేసి మార్నింగ్ వచ్చి ఫ్రెష్ అప్ లేదు, 10 o'clock 5 గంటలకు రిలీవ్ అయినాము విత్ ఆల్ దిస్, అండ్ ఐ వాజ్ డూయింగ్ మిగతా ఫార్మాలిటీస్. 5 గంటలకు బయలుదేరి నేరుగా క్లాస్కి వెళ్ళాం. జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాడు, క్లాస్కి వెళ్ళి 5 నుంచి 9 వరకు 8 వరకు క్లాస్ చెప్పి, 8 తర్వాత ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయి మళ్ళీ తను సారే కుక్ చేసి అందరికీ. సో దట్ వన్స్ దట్ ఈస్ ద రెస్ట్ఫుల్నెస్ ఇన్ అడ్వర్స్ సిచ్యువేషన్ పత్రి సార్ దగ్గర. ఓకేనా? ఎంతో కష్టపడి క్లాస్ చేసింటాను, చాలా 200-300 మంది వస్తారు. నెక్స్ట్ టైము జోష్గా చేస్తాను, ఇంకా అబ్బా భలే వచ్చారే కొత్త ప్లేస్లో ఎంతమంది అని. 10 మంది కూడా రాడు, ఎప్పుడు నన్ను అరవడం కానీ చేయలేదు. ఇట్స్ ఓకే సాయి కుమార్ రెడ్డి, నథింగ్ టు వరీ, ఈరోజు రెస్ట్ అనుకున్నాం, క్లాస్ క్యాన్సిల్ అయిన సందర్భాలు బోల్డ్ ఉంటాయి, ఇట్స్ ఓకే, కమ్ ఆన్, మనకు రెస్ట్ కావాలి కదా. నేను పుస్తకాలు చదువుకుంటా కానీ నువ్వు ఏడన్నా తిరిగి వస్తావు తిరిగి రాపనేవాడు. అండ్ ఇంకేం చెప్పాలి? అవును సార్, సార్ ఇది స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ అన్నది ఫస్ట్, అదేనా దానికి ముందు ఏమైనా ఉండిందా? అసలు ఇది ఎందుకు చేయాలనుకున్నారు సార్, విజన్ ఏంటి దీని వెనుక? ఎస్, ఫస్ట్ తిరుపతిలో పిరమిడ్ టైమ్స్ అని డాక్టర్ యుగంధర్ గారు స్టార్ట్ చేశారు, 2 ఇష్యూస్, దెన్ కంటిన్యూస్ బుద్ధా టైమ్స్, ఒక 2 ఇష్యూస్ వచ్చింది, దెన్ ఇట్ వాస్ మళ్ళా యుగంధర్ గారు ఎంఎస్ అయిపోయింది, దెన్ యూ వాస్ షిఫ్టెడ్ టు సమ్ అదర్ ప్లేస్, ఇట్ కుడ్ నాట్ కంటిన్యూ. తర్వాత ఎటర్నల్ టైమ్స్ అని ఒక మ్యాగజైన్ వచ్చింది శ్రేయాన్స్ ముంబై నుంచి, అది కూడా 2-3 ఇష్యూస్ వచ్చింది, బట్ ఇట్ కుడ్ నాట్ కంటిన్యూ ఇట్. దెన్ పిరమిడ్ టైమ్స్ అని హైదరాబాద్ నుంచి న్యూటన్, లక్ష్మి, వేణుగోపాల్ రెడ్డి వీళ్ళంతా కొన్ని రోజులు పిరమిడ్ టైమ్స్ అంటే, ఆ రోజుల్లో దగ్గర దగ్గర 50 మ్యాగజైన్స్ ధ్యాన, ఇప్పుడు మనం హిందీ మ్యాగజైన్ కూడా ఒకటి స్టార్ట్ చేసాం ఆ టైంలోనే, ధ్యాన్ భారత్ అనుకుంటాను అది పేరు, ధ్యాన్ యోగ ఉంది అనమాట, స్టార్ట్ చేసాం, కొన్ని రోజులు వచ్చింది. పిరమిడ్ టైమ్స్ కూడా ఒక 10 ఇష్యూల దాకా వచ్చాయి. దెన్ ఇట్ న్యూటన్, లక్ష్మి వెంట పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ దే స్టార్టెడ్ దట్, దే కంటిన్యూడ్ విత్ ఇట్, మళ్ళీ దీనికి ఫాలో అప్ లేదు, కొన్ని రోజులు లేవు అనమాట. ఒకరోజు వీఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెహ్రాడూన్ నుంచి చండీగఢ్ వెళ్తున్నాము, నేను, వేణుగోపాల్ రెడ్డి, దెన్ సార్. అప్పుడు సార్ గాట్ అన్ ఐడియా, సాయి కుమార్ వేణు మనం మ్యాగజైన్ స్టార్ట్ చేయాలి, వీ హ్యావ్ టు స్టార్ట్.
ద మ్యాగజైన్ అనే ఒక ఐడియా వచ్చింది. అప్పటికే నేను హైదరాబాద్ 2003లో షిఫ్ట్ అయ్యాను, ఏప్రిల్లో షిఫ్ట్ అయ్యాను తిరుపతి నుంచి. ఎందుకంటే కన్వీనియన్స్ నాకు తక్కువగా ఉండేది తిరుపతిలో. టూ ట్రైన్స్ మారి హైదరాబాద్కి వచ్చి సార్ను పికప్ చేసుకొని మళ్ళీ రిటర్న్లో పత్రి సార్ను హైదరాబాద్లో డ్రాప్ చేసి మళ్ళీ నేను తిరుపతికి వెళ్ళి, ఇట్ వాస్ అప్పటికే సొసైటీ పెద్దదైంది, నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ రోజులు బయట ఉండాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి కన్వీనియన్స్ కోసం బాగుంటుంది, హైదరాబాద్ వస్తే నాకు కూడా ఈజీగా ఉంటుందని ఐ షిఫ్టెడ్ మై బేస్ టు హైదరాబాద్. వచ్చాక నేను నార్త్ ఇండియా 2003 అంటే 96లో వచ్చింది, నేను 2003 సెవెన్ ఇయర్స్లో నార్త్ ఇండియా నుంచి చాలామంది మాస్టర్స్ కలవడానికి రావడానికి జరుగుతూ ఉంటే ఓ పెద్ద ఆఫీస్ తీసుకుంటే బాగుంటుంది, బెడ్రూమ్ ఉండి మనం హోటల్స్కి అంతా ఖర్చు పెట్టి తీసుకున్నాం. అప్పటికే ఇవన్నీ లేకముందే ఒక పెద్ద ఇల్లు తీసుకున్నాం అన్నమాట, జస్ట్ ఫర్ ఎవరైనా వస్తే గెస్ట్ ఉంటుందిలే మనకు మీటింగ్స్ అనేది జరగదానికి. అప్పుడు ఈ ఐడియా వచ్చి వీ స్టార్టెడ్ పత్రి సార్ స్టార్టెడ్ దిస్ స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ అనమాట మ్యాగజైన్. సో కంటెంట్ ఏంటంటే పత్రి సార్ ఎవరు అంటే వన్ వర్డ్ ఆన్సర్లో మీకు అందరికీ చెప్తానండి, పత్రి సార్ ఈజ్ లక్ష బుక్ల యొక్క సారాంశమే పత్రి సార్, ఈజ్ అన్ ఎసెన్స్ ఆఫ్ 1 lakh టీచింగ్స్, 1 lakh బుక్స్ విత్ హిస్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ విత్ హిస్ మెడిటేషన్ ఆఫ్ పాస్ట్ లైఫ్ ఈజ్ అన్ ఎసెన్స్ ఇన్ దిస్ ప్రజెంట్ ఇన్కార్నేషన్. ఈ లక్ష బుక్కుల సారాంశాన్ని అద్భుతంగా తాను పత్రి సారు ఆయన చేసిన రీసెర్చ్ అంతా చేసి జిస్ట్ అంటారు అన్నమాట, దాంట్లోని ఇంపార్టెంట్ను స్పిరిచువల్ ఏ భాషలో వస్తే ఆ భాషలో దాన్ని ట్రాన్స్లేట్ చేసి పబ్లిష్ చేస్తున్నారు. సో ఈజ్ అ వెరోషియస్ రీడర్. నేను కూడా రోజు అడుగుతుంటాను, ఈరోజు పత్రి సార్ మెసేజ్ 4 pages, 4 pages కదా చెప్ప, ఈరోజు 4 pages మార్నింగ్ లేస్తే ఒక స్కూల్ పిల్లోడు ఎలా అయితే హోంవర్క్ చేస్తాడో లాస్ట్ మినిట్లో పరిగెత్తి పరిగెత్తి చేసినట్లు పత్రి సార్ కూర్చొని రాసుకుంటూ ఉంటాడు అనమాట, రాస్తూ ఉంటాడు, సాయి పుస్తకం తీసుకో ఉంటాడు, రాస్తాడు అనమాట, రాసి దానిపైన సాయి ఈరోజు ప్రోగ్రామ్ టూర్ డైరీ కూడా రాస్తాడు. మళ్ళీ నేనేమన్నా సరిగా చెప్పలేనేమో అని టూర్ డైరీ కూడా నీట్గా నన్ను అడిగి ఆ రోజు టూర్ డైరీ రాసి దెన్ యూ సెండ్ ఇట్ టు నాకు ఇద్దరే. దిస్ ఈ పత్రి సార్ మెసేజ్ అలాటెడ్ టు శ్రావ్య అండ్ అయ్యప్ప, వీళ్ళిద్దరికి నేను ఉంటే పంపించేస్తాను అనమాట. సో దే విల్ ఫార్వర్డ్ టు ద గ్రూప్స్. దిస్ ఇస్ హౌ పత్రి సార్ ఇస్. సో స్వాధ్యాయానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడంటే అంత ఇంపార్టెన్స్ ఇస్తాడు. అంతే రీసెర్చ్ మనం చేయనక్కర్లేదు. ఈ హాస్ డన్ ఆల్ ద రీసెర్చ్, ఈ హాస్ డన్ ద ఎసెన్స్ అంతా 4 ముక్కల్లో చెప్పేశాడు పత్రి సార్. సో అది స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్లోను, ఇంగ్లీష్లో, తెలుగులో ధ్యాన జగత్ మ్యాగజైన్లోను, అలాగే హిందీలో పిరమిడ్ జగత్, కన్నడలో ధ్యాన కస్తూరి, ఏ భాష వస్తే ఆ భాషలో ఈ మ్యాగజైన్కు మీరు దయచేసి చందాదారులు కండి. బికాస్ పత్రి సార్ మా దగ్గరికి రావాలి మా దగ్గరికి రావాలంటున్నాడు, నెల నెల ఆ పుస్తకం రూపంలో మీ దగ్గరికి వస్తూనే ఉన్నాడు, ప్లీజ్ యాక్సెప్ట్ దట్. అలా స్పిరిచువల్ ఇండియా స్టార్ట్ అయింది. రెండోది ఎందుకు చేస్తున్నాడంటే ఆ మాస్టర్స్ యొక్క డాటా అంతా కావాలి. ఫస్ట్ స్పిరిచువల్ ఇండియా వచ్చింది, తర్వాత 2003 నవంబర్లో ఫస్ట్ ఇష్యూ ఆఫ్ స్పిరిచువల్ ఇండియా స్టార్టెడ్, దెన్ 2010 నుంచి స్పిరిచువల్ సైన్స్ స్టార్టెడ్ అనమాట. సో ఇండియా ఈస్ క్యాటర్డ్ టు ఇండియన్ మాస్టర్స్, స్పిరిచువల్ సైన్స్ ఇస్ ఫర్ వెస్టర్న్ మాస్టర్స్. ఈసారి మనం ఏక్నాథ్ ఈశ్వరన్ గారిది స్పెషల్ ఇష్యూ చేసాం స్పిరిచువల్ ఇండియాలో, అట్లానే నెక్స్ట్ ఇష్యూ ఇంకొక మాస్టర్స్ వస్తుంది, ఒక్కొక్క మాస్టర్ను కవర్ చేసుకుంటూ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఆల్ మాస్టర్స్ కవర్డ్ ఇన్ అవర్ మ్యాగజైన్స్. ప్రతి ఒక్క మాస్టర్ను హైలైట్ చేసుకుంటాం. ఈ మాస్టర్ అనేది లేదు, లెర్నింగ్ ఈజ్ ఫ్రమ్ ఎవ్రీబడి. ఇది మా గ్రూపు పిఎస్ఎస్ఎం స్పెషాలిటీనే అది. ఇది డైవర్టిఫైడ్ అనమాట. యు ఆర్ అబ్సల్యూట్లీ నో సెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్. ఇది డీసెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్ విత్ ఎవ్రీబడి హ్యాస్ ఎ స్కోప్ టు లెర్న్. ఏ వస్తే ఏ టీచ్ చేయండి, బి వస్తే పి టీచ్ చేయండి. సో అలా స్పిరిచువల్ ఇండియా తీసుకొని రావడం జరిగింది. దెర్ ఆర్ 2 people ఇన్ స్పిరిచువల్ ఇండియా అపార్ట్ ఫ్రమ్ పత్రి సార్. వన్ ఈజ్ వేణుగోపాల్ రెడ్డి గారు. థ్యాంక్స్ టు వేణుగోపాల్ రెడ్డి గారు, ఈరోజు ద మ్యాన్ బిహైండ్ స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్, ద కంటెంట్, ద ఎడిటోరియల్ టీమ్ మొత్తం చదవడము, ఆ ఎసెన్స్ని అంతా తీసుకొని పత్రి సార్ దగ్గర పెడితే పత్రి సార్ దానికి ఎక్కడెక్కడ ఏంటి అనేది. మై జాబ్ ఈజ్ టు 2 things. ప్రతి నెల నాకు 3 lakh ఎక్స్పెన్సెస్ అవుతుంది స్పిరిచువల్ ఇండియా తీసుకొని రావడానికి. ఐ టేక్ ద సపోర్ట్. సబ్స్క్రిప్షన్స్ ఎనీ స్పిరిచువల్ మ్యాగజైన్కు ఈజ్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ డోనర్స్.
అండ్ ఫిలాంథ్రపిస్ట్. నో స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ డోనర్స్ ఇట్ వాంట్ రన్. ఎందుకంటే నిత్యవసర వస్తువు ఇదైనా కానీ ప్రాపంచికంలో ఇది నిత్యవసర వస్తువును గుర్తించరు. ఏది దెబ్బ తగిలినంత వరకు మనకి అనారోగ్యమో ఏదో తగిలితే కానీ అబ్బా దీని ఇంపార్టెంట్. ఇప్పుడు కరోనా వచ్చింది, ఇప్పుడు చాలా బాగా ధ్యానం చేసుకుంటున్నారు, క్యాపులు కావాలంటున్నారు. కరోనా లేకపోతే ఏముందిలే బాబు మామూలు వెళ్ళి అనుకుంటారు. కానీ సో కొంతమంది దాతలు, రాజపోషకులు, పోషకుల ద్వారా ఈ మ్యాగజైన్ నడుస్తూ ఉంటుంది. అండ్ నా థ్యాంక్స్ టు ఆల్ దిస్ ఫిలాంథ్రఫిస్ అండ్ ఆల్ దిస్ సపోర్టర్స్ హు హ్యావ్ సపోర్టెడ్ అవర్ మ్యాగజైన్. నన్ను ఎప్పుడు అడిగినా చాలామంది అంటుంటాడు సాయి కుమార్ రెడ్డి ఏంది ఎప్పుడు ప్యాటర్న్ అడుగుతాడు లేదా 10,000 అడుగుతాడు అనేది. నేను ఆ బాధ్యత తీసుకున్నాను. నాకు ఏదైతే మీరు ఎందుకు వచ్చారు అనేది క్లారిటీ మీకు చెప్తాను. ఏదైతే మీరు బాధ్యత తీసుకుంటారో అదే మీ శ్వాస నిశ్వాస కావాలి. పత్రిసారి చూడండి, మార్నింగ్ లేస్తే ఈవినింగ్ వరకు ఒకే వర్డ్ ధ్యానము ధ్యానము. అన్ని ప్రాబ్లమ్స్ అయ్యప్ప ఉంది, అయ్యప్ప ఒక వర్క్ చేస్తున్నాడు, శాలిని ఉంది ఇంకొక వర్క్, శివప్ప ఇంకొక వర్క్, కేశవరాజు గారు ఇంకొక వర్క్. ఒక్కొక్కరు ఒక్కొక్క అలాటెడ్ జాబ్. వాళ్ళకు ఏదైతే అలాటెడ్ జాబ్ ఉందో అదే శ్వాస నిశ్వాస. నాకు అదే శ్వాస నిశ్వాస. నేను దాని గురించే మాట్లాడతాను, దాని గురించే చెప్తాను, నేను దాని గురించే రిక్వెస్ట్ చేసుకుంటాను. సో ఇలా మ్యాగజైన్స్ స్టార్ట్ అయ్యి రెండో ఇంకో అసలు విషయము కంటెంట్ వస్తుంది. మనకు కంటెంట్ కావాలి. ఇప్పుడు ఏ కంటెంట్ లేకుంటే ఏం మాట్లాడతాము? ఇప్పుడు అయ్యప్ప ఒక 3 మంత్స్ ఇలా జూమ్ సెషన్ లేకపోతే అయ్యప్ప విజ్డమ్ అంతా తన దగ్గరే ఉండేది, తన చదువుకున్న పుస్తకాలు చదువుకున్నట్లే ఉండేవాడు, ఇంత ఎక్స్పోజర్ వచ్చేది కాదు. బై వే అయ్యప్ప ఇప్పుడు చెప్తూ తను కొత్తవి చదువుతున్నాడు, కొత్తవి నేర్చుకుంటున్నాడు, కొత్తవి చెప్పగలుగుతున్నాడు. చెప్పి ఫస్ట్ క్లాస్కు ఇప్పటికి 4 నెలలలో హీ హాజ్ ఇంప్రవైజ్డ్ హిమ్సెల్ఫ్ అయ్యప్ప. ద వే హిస్ ప్రెజెంటేషన్ కానివ్వండి, ఆయన అది సెట్ చేసే టైమింగ్స్ కానివ్వండి, ఒక్కొక్కటి. ఇప్పుడు సప్త ఋషుల గురించి చెప్తున్నాడు. రీసెంట్గా నేను చూశాను ఫ్లయర్లో సప్త ఋషుల గురించి. హీ హాజ్ డివైడెడ్ హిమ్సెల్ఫ్, హీ హాజ్ మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీగా తయారయ్యాడు. అండ్ బికాస్ ఆఫ్ టీచింగ్స్ అండ్ రీడింగ్. లేకపోతే ఇంత తన ఆఫీసు తన దాంట్లో ఉండేవాడు అనమాట. దిస్ ఇస్ హౌ వీ హవ్ టేకన్ అప్ అవర్ దిస్ ఇంగ్లీష్. మరి కేశవరాజు గారు, మరి ఆ వాణి మేడం, ఆ టీం అంతా ధ్యాన జగత్తు, మరి ధ్యాన కస్తూరి టీము మేడం గారు ఉన్నారు, మేడం చూసుకుంటారు, సంధ్యా మేడం, ఓకేనా, ఆ టీము రాయచూరు టీం అంతా ఉంది. అట్లా ఒక్కొక్క మ్యాగజైన్కు ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. అండ్ వీ హవ్ డూయింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అపార్ట్ ఫ్రమ్ పర్సనల్ సెక్రటరీ. సారీ డేట్స్ అన్నీ నేను చూసుకుంటాను, ట్రావెలింగ్ అంతా చూసుకుంటాను, నార్త్ ఇండియా ఇంటర్నేషనల్ మొత్తం చూసుకుంటాను అపార్ట్ ఫ్రమ్ సదరన్ స్టేట్స్. దెన్ నెలకు 15 రోజులు అయిపోతానే 15 రోజులు స్పిరిచువల్ ఇండియా. నేను అందరి దగ్గరికి వెళ్ళి అందరినీ సబ్స్క్రిప్షన్లు డోనర్లు అడిగి నెలలో ప్రెస్లో ఆ మ్యాగజైన్కు డబ్బు కడితే ఆ మ్యాగజైన్ రావడము, అవన్నీ మళ్ళీ అందరికీ చేర్చడము. టైంలో డబ్బు తీసుకొని రావడం ఒక ఎత్తు అయితే దాన్ని మళ్ళీ వాళ్ళ డబ్బును ఆ మ్యాగజైన్ ప్రింట్ చేసి మళ్ళీ వాళ్ళకి అందించడానికి ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. వేణుగోపాల్ రెడ్డి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ ఎడిటోరియల్ అవన్నీ కలెక్ట్ చేయడము, మెటీరియల్ ఎక్స్పీరియన్సెస్ ప్లస్ ఫోటోగ్రఫీ కూడా నేనే చేస్తాను. ఫొటోస్ అన్నీ తీసుకొని వచ్చి ఎక్కడెక్కడ అన్నీ అది నా జాబు. మిగతా పత్రిసార్ దగ్గర కరెక్షన్ అవన్నీ, పత్రిసార్ ఏంటి అన్ని కలెక్ట్ చేసిన దాన్ని ఒక్కొక్క మాస్టర్ వేణుగోపాల్ ఈసారి ఈ మాస్టర్ నేద్దాం ఈ మాస్టర్ నేద్దాం అని చెప్తూ ఉంటే వేణు ఆ బుక్స్ అన్ని కలెక్ట్ చేసుకొని అవన్నీ చదివి దాంట్లో రిలవెంట్ మనకు ఏంటి తీసేసుకొని అవన్నీ ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద వ్యూవర్స్ టు సపోర్ట్. అండ్ మీకు ఈరోజు క్లాస్ అయిపోయినా కానీ లేదా నైట్ క్లాస్లో కానీ దాని డీటెయిల్స్ అన్ని అయ్యప్ప గారు ఇస్తారు. ఎనీ మోర్ థింగ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ. జర్నీని మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇందులో నుంచి చాలా టేక్అవేస్ ఉంది నాకు. ముఖ్యంగా ఈరోజు మీరు చెప్పిన అన్నిట్లో గ్రౌండెడ్ గురువు అంటే బరువు అన్నది అది ఒక రిమైండర్గా ఉండింది. మీ అనుభవాలు అండ్ ఎప్పుడు కూడా నాకు మీరు అంటే ఒక ఇన్స్పిరేషన్ సార్. ఎందుకంటే
ఎంత గొప్పగా ఎదుగుతున్నామో ఎంత గొప్పగా చెప్తున్నామో కాదు, ఆఖరి వరకు ఉండడం అన్నది ఆధ్యాత్మికతలో ఉండాలని నా కోరిక. అది మిమ్మల్ని చూసినప్పుడు నేను ఉండగలుగుతాను, నేను గ్రౌండెడ్గా ఉంటానని నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఇవాళ చెప్పాలంటే నాకు మీరు ఒక రోల్ మోడల్ అండ్ ఇన్స్పిరేషన్. ఈరోజు మీ టైం తీసుకుని ఈ అనుభవాలన్నీ పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి కుమార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్. మళ్ళీ మళ్ళీ పిలవండి, మళ్ళీ మళ్ళీ అడగండి. ఐ విల్ షేర్ మోర్ అండ్ మోర్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఎంత అద్భుతంగా ఉందో అసలు 23 ఏళ్లగా ఒక ఎన్లైటన్ మాస్టర్తో జర్నీ అన్నది చిన్న విషయం కాదు. కుటుంబంలో ఎన్ని సమస్యలు వచ్చినా, సమాజంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఎదుర్కొంటున్నా కూడా స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ని అప్లై చేస్తూ ప్రతిరోజు నేను కరెక్ట్గా ఉన్నానా అంటే మనిషిని మళ్ళీ ఆలోచనలు మనసు అన్నది ఎంతో సంపేస్తుంది. కానీ 23 ఏళ్లగా గట్టిగా ఒక ఫౌండేషన్ పిల్లర్లా ఉన్నారు. ఐ రియలీ మై హ్యాట్స్ ఆఫ్ టు దేవి సాయి కుమార్ రెడ్డి గారు. ఆయన మ్యాగజైన్కి మనందరము సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే ఆయన చెప్పినట్టు బయట కమర్షియల్ మ్యాగజైన్స్లో యాడ్స్ ఇవి అవి వస్తాయి, వాటి లాభాల కోసం చేస్తారు. అందరికీ జ్ఞానం వెళ్ళాలి, అందరికీ సత్యం వెళ్ళాలన్న ఒక దృష్టితో వాళ్ళు ఆ మ్యాగజైన్ రన్ చేస్తున్నారు. ఇది ఇంగ్లీష్ ఒకటి కాదు, అనేక భాషల్లో ఉన్నాయి. అందరికీ మనం సపోర్ట్ చేస్తే అవి ఎప్పుడు కూడా సత్యం అనేది అందరికీ రీచ్ అవుతుంది. మై స్పెషల్ థ్యాంక్స్ టు సాయి కుమార్ సార్. థ్యాంక్ యూ సాయి కుమార్ సార్, మీ వాల్యుబుల్ మెసేజెస్ ఇచ్చినందుకు. ఫ్రమ్ శ్రీదేవి మేడం, వెరీ గ్రేట్ టాపిక్ సాయి సార్. ఫ్రమ్ జ్యోతి మేడం, సాయి కుమార్ గారు వెరీ నైస్ మెసేజ్. ఫ్రమ్ శైల మేడం, థ్యాంక్స్ అయ్యప్ప అండ్ సాయి కుమార్ రెడ్డి. ఫ్రమ్ శాంతి మేడం, సాయి కుమార్ గారు మీ ఇన్నర్ మెసేజ్ నాన్ వెజ్ గురించి చాలా బాగుంది, ఈ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళకి చెప్పొచ్చు. ఎస్ కరెక్ట్, మోస్ట్ ఎక్సలెంట్ మెసేజ్ సాయి కుమార్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రణామ్స్ ఫ్రమ్ గుప్తా గారు. సాయి కుమార్ గారు మాస్టర్ ఇన్ఫర్మేషన్ వెరీ నైస్. ఫ్రమ్ దాక్షాయణి గారు, థ్యాంక్ యూ సాయి కుమార్ రెడ్డి సార్ ఫర్ ఇన్స్పిరేషన్ స్పీచ్ అండ్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీడే ఐ సీ ద కోట్స్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఇన్స్పైర్ విత్ సర్వీస్ ఆన్ స్ప్రెడ్డింగ్ మెడిటేషన్. పొద్దున 6:30 అవుతే సాయి కుమార్ సార్ దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది. ఇది ఒకరోజు 2 రోజులు కాదు, ఎన్నో ఏళ్ళగా ఆ కన్సిస్టెన్సీ నాకు ఆయన దగ్గర బాగా నచ్చుతుంది. ఈగో గురించి చాలా బాగా చెప్పారు. ఎస్ సార్, లైఫ్లో ఎలా సర్దుకొని పోవాలని ఎంత బాగా చెప్పారు. థ్యాంక్ యూ మా గారు, చాలా బాగా చెప్పారు సాయి కుమార్ గారు. ఫ్రమ్ జ్యోతి మేడం, గ్రేట్ మాస్టర్. ఫ్రమ్ మనీ మేడం, ఈరోజు అవతార్ మెహర్ బాబా గారి వర్డ్స్, పత్రి గారి గురించి విశేషాలు వండర్ఫుల్గా ఉన్నాయి. థ్యాంక్ యూ కృష్ణప్రసాద్ గారు, వెరీ గుడ్ సజ్జన సాంగత్యం క్లాస్ విత్ సాయి కుమార్ సార్. థ్యాంక్ యూ హనుమంతరాజు గారు, సజ్జన సాంగత్యం సూపర్. ఫ్రమ్ రాధా గారు, థ్యాంక్ యూ అయ్యప్ప ఫర్ బ్రింగింగ్ సచ్ అ గ్రేట్ మాస్టర్ ఫర్ ఎక్స్పీరియన్స్ షేరింగ్. ఫ్రమ్ శ్రీపాదవల్లి గారు, థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు, గ్రేట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పిఎస్ఎస్ఎం. ఈరోజు పిఎస్ఎస్ఎం గ్రేట్ ఇంట్రడక్షన్ వచ్చింది మనందరికీ. థ్యాంక్ యూ సాయి గారు. ఫ్రమ్ పద్మ విజయ్ గారు, గుడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ స్పిరిచువల్ ఇండియా. ఖచ్చితంగా మనందరం కూడా సపోర్ట్ చేస్తాం. నేను ఈరోజు అందరికీ మెసేజ్ పెడతాను ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలని. థ్యాంక్ యూ సాయి గారు, 23 ఏళ్ళు విత్ పత్రిసారి సచ్ అ వండర్ఫుల్ జర్నీ, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. ఎస్ సార్, లివింగ్ డౌన్ టు గ్రౌండ్ ఈస్ అ బ్యూటిఫుల్ డిస్టింక్షన్ ఫర్ ద డే మాస్టర్. దట్స్ రైట్ సార్.